మంచిర్యాల జిల్లా తాండూరు సేవాజ్యోతి అమ్మఒడి శరణాలయంలో మాదారంకు చెందిన చుంచు నర్సయ్య పదవి విరమణ చేసిన సందర్భంగా పిల్లలకు 50 కిలోల బియ్యం కిరాణా సామాగ్రిని అందజేశారు. అలాగే ఆవుల రాజేశం కూడా ఈ శరణాలయంలో విద్యార్థుల మధ్య 32 జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దంపతులకు నిర్వాహకులు అభినందనలు తెలిపారు. తల్లి తండ్రి జ్ఞాపకం బాధ్యతలో నా తల్లి తండ్రి జ్ఞాపకం యమే ధర్మము ఉండగానే అమ్మలాలి జ్ఞాపకం ఊరంతా సంగుకొని తిరిగిన జ్ఞాపకం అనురాగం అనుభూతి మధుర జ్ఞాపకం పుట్టిన రోజు ఓ మధుర జ్ఞాపకం పుణ్యభూమిలో నేను సింగరేణిలో 35 సంవత్సరాలు ఉద్యోగం చేశాను. నేను 15 సంవత్సరాలు ఫిబ్రవరి లాస్ట్న రిటైర్మెంట్ అయినాను. నా శక్తి ఇష్టంగా నేను అనాథ పిల్లలకు విధంగా నేను సాయం చేయాలనుకుని ఇంతవరకు నాకు చేతనైనంత వరకు నేను సాయం చేశాను. ఇది నా ఇష్టపూర్వకం అందరితో కానీ సాయం చేయాలి. శివభారతి కేంద్రంలో సుత్తు శంకరయ్య గారు, వారి దంపతులు, వారి కుటుంబ సభ్యులు అందరు కలిసి ఈరోజు ఆయన రిటైర్డ్ అయిన సందర్భంగా క్వింటల్ బియ్యము మరియు 15 కిలోల నూనె డబ్బా, తర్వాత దానికి సంబంధించిన పప్పులు కానీ సబ్బులు కానీ అందేయడం జరిగింది. ఈ స్వశక్తి సేవాభారత్ కోసము ఉన్నవారు అందరూ కొద్దిగా దీనికి అందరు సపోర్ట్ చేస్తే ఆశ్రమం పెంచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. పనిచేయడానికి తనకి తగ్గట్టు ఏమైనా జాగ్రత్త కోసం కానీ ఏమైనా ప్రయత్నం చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. ఈ వేడుకల్లో శరణాలయం నిర్వాహకులు గజవెల్లి శ్రీదేవి, మల్లేశం, సిరంగి శంకర్, పుల్గం తిరుపతి, శేషగిరి, చిరంజీవి, నాగయ్య, బాపురావు, జ్యోతి పాల్గొన్నారు.